మిత్రులారా, నేను మీ సంతోష్ని. నేను వచ్చేసి మన వరంగల్ ఎంజిఎం రోడ్ సైడ్ ఉన్న దుర్గామాతల దగ్గరికి అయితే రావడం జరిగింది. ఇది ఎపిసోడ్ నెంబర్ 2. ఈ ఎపిసోడ్ నెంబర్ 2లో మీకు ఎగ్జాక్ట్లీ లొకేషన్ కూడా మీకు చూపెట్టడం జరుగుతుంది. ఇక్కడ మన వరంగల్ అన్లిమిటెడ్ షోరూమ్ ఉంది కదా, అన్లిమిటెడ్ షోరూమ్ నుంచి ఇటు ఆటో నగర్కి వెళ్ళే రూట్లో ఇక్కడ అమ్మవారి విగ్రహాలు, భారీ విగ్రహాలు అయితే ఉండడం జరిగింది. చూపిస్తాం మీకు ఒక్కొక్క విగ్రహం ఏ విధంగా ఉన్నది ఏందని. మాత్రం చూసుకున్నట్టయితే ఇక్కడ అమ్మవారు వచ్చేసి సింహాసనం పైన కూర్చొని ఉండడం జరిగింది. అండ్ అలానే ఇక్కడ లయన్, ఇది వచ్చేసి న్యాచురల్ హెయిర్స్ అయితే ఉండడం జరిగింది లయన్కి. అండ్ అమ్మవారి శారీ వచ్చేసి యెల్లో కలర్ అండ్ ఆరెంజ్ కలర్ షేడింగ్స్తో రావడం జరిగింది. అండ్ పిల్లో వచ్చేసి బ్లూ కలర్లో. అండ్ బ్యాక్గ్రౌండ్ వర్క్ కూడా మంచి డిజైనింగ్తో అయితే రావడం జరిగింది. అండ్ అలానే అమ్మవారి చేతిలో కూడా మెహందీ అయితే ఉండడం జరిగింది. అండ్ ఆభరణాలు కూడా చాలా బాగా వచ్చేసినాయి ఆభరణాలు. బ్లౌజ్ వచ్చేసి ఆరెంజ్ కలర్ అండ్ బ్రౌన్ కలర్ షేడింగ్స్. అమ్మవారి ఫేస్లో కూడా మంచి గ్లోయింగ్ స్మైలింగ్ ఫేస్. అండ్ అలానే ఇక్కడ రైట్ సైడ్న చూసుకుంటే లక్ష్మీ అమ్మవారు ఉండడం జరిగింది. అండ్ లెఫ్ట్ సైడ్న చూసుకుంటే సరస్వతి అమ్మవారు. అండ్ బ్యాక్ సైడ్ చూసుకుంటే మన బ్యాక్గ్రౌండ్ పైన మహాదేవుడు అయితే ఉండడం జరిగింది. అండ్ మహాదేవునికి రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ వచ్చేసి ఏనుగు ఫేసెస్ అయితే ఉండడం జరిగింది. చూడండి, చూసింది కదా, మంచి గ్లోయింగ్ అమ్మవారి విగ్రహం. అండ్ అలానే ఇంకో అమ్మవారి విగ్రహం కూడా మీకు చూపిస్తా. అండ్ అలానే ఇక్కడ అమ్మవారి ఇంకో అమ్మవారి విగ్రహం చూసుకున్నట్టయితే తామరపు కింద తామరపు. అండ్ అలానే అమ్మవారు వచ్చేసి సింహాసనం పైన కూర్చొని ఉండడం జరిగింది. శారీ వచ్చేసి రెడ్ కలర్ బ్లాక్ కలర్ షేడింగ్స్. అండ్ ఆభరణాల వర్క్ కూడా గోల్డ్ వర్క్ అయితే మాత్రం ఎక్సలెంట్గా రావడం జరిగింది. అండ్ సింహాసనం పైన లయన్, స్టాండింగ్ లయన్ అయితే ఉండడం జరిగింది. చూడండి, చూసింది కదా, అమ్మవారి బ్లౌజ్ వచ్చేసి గ్రీన్ కలర్లో. అండ్ అమ్మవారి ఫేస్ స్మైలింగ్ ఫేస్లో ఉండడం జరిగింది. చూసింది కదా అమ్మవారి విగ్రహం. అండ్ అలానే ఇంకో అమ్మవారి విగ్రహం చూపిస్తాం మీకు. ఇంకో అమ్మవారి విగ్రహం చూసుకున్నట్టయితే మనకు గరుడ అయితే ఉండడం జరిగింది. చూడండి, గరుడ పైన అమ్మవారు సింహాసనం పైన కూర్చొని ఉండడం జరిగింది. అండ్ అలానే న్యాచురల్ హెయిర్స్ లయన్కి అయితే ఉండడం జరిగింది. చూడండి, లయన్ ఫేస్ కూడా చాలా ఎక్సలెంట్. చూసింది కదా హెయిర్స్ కూడా చాలా బ్రహ్మాండంగా అయితే రావడం జరిగింది. అమ్మవారి శారీ వచ్చేసి గ్రీన్ కలర్ అండ్ డార్క్ గ్రీన్ షేడింగ్స్. అండ్ అలానే ఇక్కడ మనకు సన్ఫ్లవర్ ఉండడం జరిగింది. చూడండి లెఫ్ట్ సైడ్న. అండ్ బ్లౌజ్ వచ్చేసి ఆరెంజ్ కలర్ షేడింగ్స్ అండ్ యెల్లో కలర్ రావడం జరిగింది. అండ్ బ్యాక్గ్రౌండ్ వర్క్ కూడా చాలా బ్రహ్మాండంగా అయితే ఉండడం జరిగింది. చూడండి, చూసింది కదా ఇక్కడ ఉన్న ప్రజెంట్ అమ్మవారి విగ్రహాలు. అండ్ అలానే ఇంకో మోడల్ అమ్మవారి విగ్రహం మీకు చూపిస్తా. ఇక్కడ ఇంకో అమ్మవారి విగ్రహం చూసుకున్నట్టయితే అమ్మవారు వచ్చేసి సింహాసనం పైన కూర్చొని ఉండడం జరిగింది. రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ వచ్చేసి రెండు లయన్స్ అండ్ ప్యారెట్ గ్రీన్ కలర్తోని అండ్ గ్రీన్ కలర్ షేడింగ్స్తోని రావడం జరిగింది. రెడ్ కలర్ బ్లౌజ్ అమ్మవారిది. చూసింది కదా అమ్మవారి ఫేస్లో కూడా మంచి స్మైలింగ్. ప్రతి ఒక్క చేతిలో ఖడ్గాలు అండ్ అలానే ప్రతి ఒక్క చేతికి మెహందీ రావడం జరిగింది కదా. అండ్ అమ్మవారి చక్రం వచ్చేసి సూర్య చక్కర్ అయితే ఉండడం జరిగింది. అండ్ అలానే ఇంకో మోడల్ అమ్మవారి విగ్రహం చూపిస్తా. అండ్ అలానే ఇంకో మోడల్ అమ్మవారి విగ్రహం చూసుకున్నట్టయితే రైట్ సైడ్న చూసుకుంటే లయన్, లెఫ్ట్ సైడ్ చూసుకుంటే నంది. అండ్ అలానే అమ్మవారు వచ్చేసి సింహాసనం పైన కూర్చొని ఉండడం జరిగింది. పిల్లోస్ వచ్చేసి రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ ఉండడం జరిగింది. ఆ పిల్లోస్ వచ్చేసి బ్లూ కలర్లో అండ్ డిజైనింగ్ వర్క్ వచ్చేసి సిల్వర్ కలర్లో ఉండడం జరిగింది. అమ్మవారి శారీ వచ్చేసి రెడ్ కలర్ అండ్ బ్లాక్ కలర్ షేడింగ్స్. అండ్ బ్లౌజ్ వచ్చేసి గ్రీన్ కలర్లో ఉండడం జరిగింది. అండ్ అలానే ఇక్కడ నందీశ్వరుని పైన మనకు గణేష్ మహారాజ్ అయితే ఉండడం జరిగింది. అండ్ అలానే ఇక్కడ బ్యాక్గ్రౌండ్లో చూసుకుంటే మహాదేవుడు ఉండడం జరిగింది. చూసింది కదా అమ్మవారి విగ్రహం. అండ్ అలానే ఇంకో అమ్మవారి విగ్రహం కూడా చూపిస్తాం మీకు. ఇక్కడ చూసుకున్నట్టయితే ఇంతకుముందు చూపించాను, కాకపోతే కలర్ అనేది కొంచెం చేంజెస్. ఇక్కడ తామరపు పింక్లో ఉండే అక్కడ ఎల్లో. అండ్ అలానే శారీ కలర్ కూడా కొంచెం చేంజెస్, లయన్ ఒకటి సేమ్. అండ్ అలానే ఇంకో అమ్మవారి విగ్రహం కూడా మీకు చూపిస్తాను. నా వీడియో అనేది కొంచెం లెంత్ అయితే కావచ్చు, కానీ
మాత్రం చాలా అందరికీ అయితే ఉపయోగపడుతుంది. అండ్ అలానే ఇక్కడ ఇంకో అమ్మవారి విగ్రహం చూసుకున్నట్టయితే లయన్, రైట్ సైడ్ లయన్, లెఫ్ట్ సైడ్ హంస. అండ్ శారీ వచ్చేసి బ్రింజాల్ కలర్, బ్లాక్ కలర్ షేడింగ్స్. అండ్ అలానే బ్లౌజ్ వచ్చేసి గ్రీన్ కలర్. అండ్ ఆభరణాలు కూడా చాలా నీట్గా రావడం జరిగింది. అండ్ అమ్మవారి ఫేస్లో కూడా మంచి గ్లోయింగ్. అండ్ రైట్ సైడ్ చూసుకుంటే మహాదేవుడు అయితే ఉండడం జరిగింది. అండ్ అలానే బ్యాక్గ్రౌండ్ వర్క్ కూడా డిజైనింగ్ చాలా చాలా బ్రహ్మాండంగా అయితే ఉండడం జరిగింది. అండ్ అలానే ఇంకో అమ్మవారి విగ్రహం మీకు చూపిస్తా. అండ్ అలానే ఇక్కడ చూసుకున్నట్టయితే ఇంకో అమ్మవారి విగ్రహం చూసుకున్నట్టయితే మనకు లెఫ్ట్ సైడ్న లేడీ అండ్ రైట్ సైడ్న లయన్, అమ్మవారు వచ్చేసి సింహాసనం పైన కూర్చొని ఉండడం జరిగింది. అండ్ శారీ వచ్చేసి పింక్ కలర్ కొంచెం బ్రౌన్ కలర్ షేడింగ్స్. అండ్ ప్రతి ఒక్క చేతిలో కట్ ఆయుధాలు మాత్రం ఉండడం జరిగింది. అండ్ బ్యాక్గ్రౌండ్ వర్క్ కూడా మంచి నీట్గా రావడం జరిగింది. అండ్ ఐ పెయింటింగ్ కూడా ఎక్సలెంట్గా రావడం జరిగింది. అండ్ అలానే సేమ్ మోడల్ అమ్మవారి విగ్రహం, కాకపోతే కొంచెం కలర్ అనేది డిఫరెన్స్లలో ఉండడం జరిగింది. ఇంకో అమ్మవారి విగ్రహం చూద్దాం. ఇక్కడ చూసుకున్నట్టయితే మీకు ఇంకో అమ్మవారి విగ్రహం చూపిస్తున్నా. అండ్ అలానే ఇక్కడ అమ్మవారు చూసుకుంటే వాహనం వచ్చేసి లయన్ వాహనం అండ్ బ్రింజాల్ కలర్ శారీతో బ్లాక్ కలర్ షేడింగ్స్తో రావడం జరిగింది. అండ్ అలానే గ్రీన్ కలర్ బ్లౌజ్ అండ్ బ్యాక్గ్రౌండ్ వర్క్ ఇట్లా ఏం లేదు, ఓన్లీ అమ్మవారికి శారీకి ఇట్లా మంచిగా నీట్గా కట్టుకొని రావడం ఉంటుంది. అండ్ అలానే చక్రం కూడా మంచి డిజైనింగ్తోనైతే రావడం జరిగింది చూడండి. అండ్ అలానే ఆల్మోస్ట్ ఆల్ ఈ విగ్రహం అనేది మనం చూసినాము, మీకు ఆల్రెడీ చూపించాను. అండ్ అలానే ఇక్కడ ఉన్న విగ్రహం కూడా మీకు పెట్టడం జరిగింది. అండ్ అలానే ఇంకో అమ్మవారి విగ్రహం కూడా మీకు చూపిస్తా. అండ్ అమ్మవారి శారీ వచ్చేసి కొంచెం గ్రీన్ కలర్ అండ్ యెల్లో కలర్ ఆరెంజ్ కలర్ షేడింగ్స్. బ్లౌజ్ వచ్చేసి బ్లూ కలర్. అండ్ అలానే వాహనం వచ్చేసి లయన్ వాహనం, అమ్మవారి ఫేస్లో కూడా మంచి గ్లోయింగ్. అండ్ అలానే ఒక బ్యాక్ సైడ్లో కూడా ఒక అమ్మవారి విగ్రహం అయితే ఉండడం జరిగింది, మీకు దగ్గరికి వెళ్ళి చూపిస్తా. ఇక్కడ చూసుకున్నట్టయితే అమ్మవారి వచ్చేసి లయన్ పైన కూర్చొని ఉండడం జరిగింది. అండ్ బ్రింజాల్ కలర్ షేడింగ్, ఆరెంజ్ కలర్ కూడా ఉండడం జరిగింది. అండ్ బ్లాక్ కలర్ షేడింగ్స్తో రావడం జరిగింది. అమ్మవారి బ్లౌజ్ వచ్చేసి గ్రీన్ కలర్లో చూసింది కదా, డిజైనింగ్ వర్క్ కూడా చాలా నీట్గా రావడం జరిగింది చూడండి. ఇక్కడ చూసుకున్నట్టయితే ఇక చాలా చాలా మోడల్ విగ్రహాలు అయితే ఉండడం జరిగింది. ఆల్మోస్ట్ ఆల్ మీకు ఈ విగ్రహాలు అనేది నేను చూపెట్టడం జరిగింది కదా. ఆ వీడియో అనేది కొంచెం లెంత్ అవుతుంది, కాకపోతే మీరు స్కిప్ చేయకుండా చూడండి. అండ్ అలానే ఇక్కడ ఇంకో అమ్మవారి విగ్రహం అయితే ఉండడం జరిగింది. ఈ అమ్మవారి విగ్రహం చూసుకున్నట్టయితే లయన్ వాహనం పైన కూర్చొని ఉండడం జరిగింది. బ్రింజాల్ కలర్ శారీ, బ్లాక్ కలర్ షేడింగ్స్ అండ్ ఆభరణాలు కూడా చాలా బ్రహ్మాండంగా రావడం జరిగింది. మీకు ఐ పెయింటింగ్ కూడా చాలా ఎక్సలెంట్ ఐ పెయింటింగ్ చూసింది కదా. ఇక్కడ ఉన్న అమ్మవారి విగ్రహాలు అయితే మాత్రం ఎపిసోడ్ నెంబర్ 2లో మాత్రం టోటల్గా అయితే అప్డేట్ అయితే ఇచ్చాను. అండ్ అలానే నా వీడియో నచ్చినట్టయితే మాత్రం చిన్న లైక్ చేయండి. నా ఛానల్ కొత్త చూసిన వాళ్ళైతే మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కకు బెల్ ఐకాన్ మాత్రం క్లిక్ చేయండి, ఆల్ అనండి. కలుస్తాం మరి కొత్త కొత్త వీడియోస్ మీ ముందుకు వస్తాను.